वागर्ताविव संपृक्तो वागर्थ प्रतिपत्तये जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ निदये सर्वविद्यानां विशजे भवरोगिणां गुरुवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। सुप्रभातम चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारं। मासफलं कार्यक्रमानिकी स्वागतं। 2023 ఏప్రిల్ మాసములో 12 రాశుల వారికి రాశి ఫలితాలు 2023 ఏప్రిల్ మాసములో సింహ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలు కలిగి అందరి మీద అజమాయిషి చలాయిస్తూ మంచి పరిపాలన దక్షత కలిగి జీవనాన్ని సాగించేటువంటి ఈ సింహ రాశిలో మక నక్షత్రం 1 2 3 4 నాలుగు పాదాలు, పుబ్బ అనగా పూర్వ పల్గునే నక్షత్రం 1 2 3 4 నాలుగు పాదాలు, ఉత్తర అనగా ఉత్తర పల్గునే నక్షత్రం మొదటి పాదం అనగా ఒక పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ 2023 ఏప్రిల్ మాసంలో ఈ సింహ రాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ ఏప్రిల్ నెలంతా కూడా లాభభావమైనటువంటి మిథున రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు, నూతన వాహనాలు కొనుగోలు, భూ సంబంధమైనటువంటి లాభాలను అనుకోగలుగుతారు. ఆకస్మికంగా భూమి నుంచి కానీ వాహనాల నుంచి కానీ వ్యాపార రంగం నుంచి గాని అధిక ఉత్పత్తుల్ని లాభాలను పొందగలుగుతారు. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ ఏప్రిల్ మాసంలో 22 తర్వాత భాగ్యభావంలోనికి అనగా మేష రాశిలోకి సంచరించడం వల్ల ఈ సింహ రాశి వారికి ఆలోచనలన్నీ కూడా సాకారమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపుని పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకోవడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ ఏప్రిల్ మాసం మొదటి వారం వరకు భాగ్యములో అనగా మేష రాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం, వృత్తి ఉద్యోగాల్లో రాణింపు, నూతన వ్యక్తుల పరిచయం, కుటుంబంలో విందు వినోదాలు, శుభకార్యాల ప్రస్తావన ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని సంతోషంగా కాలం గడిపేటువంటి వాతావరణం ఉంది. ఇక కేతువు తృతీయ భావంలో అనగా తులారాశిలో సంచరిస్తున్నాడు. ఎప్పటి నుంచో ఏప్రిల్ మాసం కూడా ఆయన తృతీయ భావంలో సంచరించడం వల్ల మంచి వ్యక్తుల యొక్క సలహాలు, మంచి వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తి ఉద్యోగాల్లో రాణించడం, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసి పుణ్యఫలాన్ని పెంచుకోవడం ఇలాంటి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి 2023 ఏప్రిల్ మాసంలో ఈ సింహరాశి వారు కుజుడు, గురువు, శుక్రుడు, కేతువు సానుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలని, లాభాలని అందించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి 2023 ఏప్రిల్ మాసంలో ఈ సింహరాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు అష్టమ భాగ్యభావాల్లో అనగా మీన మేషరాశుల్లో సంచరించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు రావడానికి, కొన్ని సందర్భాల్లో అధికారుల యొక్క ప్రతికూల వాతావరణాన్ని చవిచూడాల్సినటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే వీరు చేసినటువంటి పనికి తగినంతగా గుర్తింపు లేకపోవడం, ఒక రకమైన నిరాశను పొందేటువంటి పరిస్థితులు వీరికి ఏర్పడతాయి. ఇక ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యములో మేషరాశిలో ఈ ఏప్రిల్ మాసం అంతా సంచరించడం వల్ల వీరికి మాట్లాడేటువంటి మాటల వల్ల అభిప్రాయ భేదాలు, రావాల్సిన వృత్తి ఉద్యోగాల్లో అనుకున్నంతగా లాభాలు రాకపోవడం, కొన్ని అసౌకర్యాలని, కొన్ని అశుభ వార్తల్ని వినాల్సిన పరిస్థితులు వీరి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక సప్తమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమ భావంలో అనగా కుంభరాశిలోని సంచరిస్తున్నాడు. ఆ కారణం చేత జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. జనాలతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు వీరు భరించాల్సిన వాతావరణం కనిపిస్తుంది. ఇక రాహు భాగ్యభావమైనటువంటి మేషరాశిలో ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు. ఈ ఏప్రిల్ మాసం కూడా ఆయన అలాగే సంచారం కొనసాగుతుంది. ఆ కారణం చేత విదేశీ వ్యవహారాలు అనుకున్నంతగా ముందుకు సాగవు, కాస్త నత్తనడకన ఆలస్యమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే కొంతమంది దుబారా వ్యక్తులతో పరిచయం వల్ల అనవసరమైన ఖర్చులు, పనులు, ఆటంకాలు రావడానికి అవకాశం ఉంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా వీరికి కనిపిస్తుంది. మరి 2023 ఏప్రిల్ మాసంలో రవి, బుధుడు, శని, రాహువు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందికర పరిస్థితులను వీరికి అందించేటువంటి పరిస్థితి ఉంది కనుక తప్పనిసరిగా ఈ 2023 ఏప్రిల్ మాసంలో సింహరాశి వారు ప్రతి శనివారము దుర్గాదేవిని దర్శించుకోవడం, అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించడం, ప్రతి శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించుకోవడం, నిత్యం ఆదిత్యహృదయం కానీ సూర్యాష్టం కానీ చదువుకొని సూర్యభగవాన్ని నమస్కరించుకోవడం, సీతారాములు వారి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులమాలను సమర్పించి అక్కడ అర్చనాది కార్యక్రమాలను నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ సింహరాశి వారు 2023 ఏప్రిల్ మాసంలో చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.